नमस्कार वार्ताल के स्वागत मुंदुगा वीक्षकुलकु दीपावली पंडुग शुभाकांक्षलु इक ईनाटि वार्तल्लोने ముఖ్యాంశాలు తిరుమలలో పనిచేసే వాళ్ళంతా హిందువులై ఉండాలి టిటిడి ఆస్తులను కాపాడేలా చర్యలు తీసుకుంటాం టిటిడి భూములపై కమిటీ వేస్తాం టిటిడి నూతన చైర్మన్ బిఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం శాస్త్రోక్తంగా జరిగిన దీపావళి ఆస్థానం ఆలయ అర్చకులు తిరుమల జయంగారులు టిటిడి ఉన్నతాధికారుల సమక్షంలో బంగారు వాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడుక ఇక వార్తల్లోని వివరాలు టీటీడీ చైర్మన్ గా టీవీ 5 అధినేత బిఆర్ నాయుడిని నియమించిన విషయం విదితమే తాజాగా ఆయన తనకు పదవి ఇవ్వడంపై స్పందించారు తనకు ఇంత గౌరవమైన పదవి ఇచ్చినందుకు సీఎం చంద్రబాబుకు ఎన్డీఏ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు అర్చకల నుంచి వేదాశీర్వచనం తీసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఏడాదికి 5 సార్లు తిరుమలకు వెళ్ళే వాళ్ళమని గడిచిన 5 ఏళ్లలో ఒక్కసారి కూడా తిరుమలకు వెళ్ళలేదన్నారు గత ప్రభుత్వం తిరుమలలో అనేక అరాచకాలు చేసిందని ఆరోపించారు తాను చిత్తూరు జిల్లాలోనే పుట్టి పెరిగానన్నారు బిఆర్ నాయుడు చిన్నప్పటి నుంచి తిరుమల ఆలయానికి తప్ప మరో ఆలయానికి వెళ్ళలేదన్నారు గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రంగా లేదని వెళ్ళలేదని చెప్పుకొచ్చారు గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రంగా లేదని అందువల్లే వెళ్ళలేదని చెప్పుకొచ్చారు ఏటా ఆలయానికి వెళ్ళే తాము 5 ఏళ్లు వెళ్ళలేదంటే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చురని అన్నారు తమ ప్రాంతంలో కొండకు పోతామని అంటామని చెప్పారు టిటిడి చైర్మన్ పదవి రావడం తన జీవితంలో కొత్త మలుపుగా భావిస్తున్నానని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారని అన్నారు తిరుమలలో చాలా సమస్యలు ఉన్నాయని వాటిపై చంద్రబాబుతో గతంలోనే చర్చించినట్లు చెప్పారు చైర్మన్ గా మరోసారి చర్చించి ఆయన సలహాలతో ముందుకెళ్తామని బిఆర్ నాయుడు తెలిపారు తిరుమలలో పనిచేసే వాళ్ళంతా హిందువులై ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు బిఆర్ నాయుడు టిటిడి ఆస్తులను కాపాడేలా చర్యలు తీసుకుంటామని అలాగే టిటిడి భూములపై కమిటీ వేస్తామని చెప్పారు నాకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నా నీతి నిజాయితీగా अदो चेयर एदो संपादन का तिरुमल अगे मंच नील ठी यानी अंत मैं सवत डबल तो पेक तिरुमल की ओख रूपये भारम लेकिन सवत डेयर ना उद्देश्य काबी मीडिया मित्र अब स्टार्ट व्यतिरेक प्रचार तिरुमल को मंदिर गिटदी वाली एनको मैं तेज मैं वेरे टेपल का वेरे 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 वाट जोल को बार तिरुमल वंट काल वस्तार सो दाने टाकिल चेयर करेक्ट उ वार्ता रही एक्सेप्ट तला वी एक्सेप्ट तपड़ वार्ता वास्ते गत कंटे चाल डिफरेंट उसी एट टाकिल एम चेयल करक्ट वार्ता रही का तिरुमल अने पवित्रता दाने पाड़ी चेयदनी प्रती तला वी रिक्वेस्ट इक అంటూ ఒక ఎజెండా ఉంది నా జేబులోనే ఉంది ఆ ఎజెండా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి లీగల్గా ఏమొస్తాయి అనేది ఉంది మొట్టమొదటిసారిగా అన్యమత ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎలా చేయాలి విఆర్ఎస్ ఇచ్చి పంపాలా లేకపోతే ఇంకేదన్నా వేరే గవర్నమెంట్లో వేరే డిపార్ట్మెంట్కి పంపాలా అది గవర్నమెంట్తో మాట్లాడి నా ఫస్ట్ ప్రయారిటీ తిరుమలలో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ హిందూ అయి ఉండాలి దానికోసమే నా ప్రయత్నం ఫస్ట్ ప్రయత్నం ఉంటుంది మీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా అవన్నీ కూడా చూడాలా గుడి వెనకాల 7 లక్షల టన్నులు డెబ్రీ వేస్టేజ్ మెటీరియల్ పడింది ఆ 2 కొండల మధ్యన తీసుకెళ్ళి ఆ వేస్ట్ పడేశారు నేను చూశాను అది అక్కడి నుంచి కూడా తిరుమలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించిన దీపావళి ఆస్థానంలో కంచి పీఠాధిపతి విజేంద్ర సరస్వతి పాల్గొన్నారు అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కంచి పీఠాధిపతికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ నెల 18వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు అయోధ్యలో లక్ష చండీ యాగం నిర్వహించనున్నామని కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి వెల్లడించారు. ఈ యాగానికి టీటీడీ సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. కొత్త పాలక మండలికి శ్రీవారి ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. ఇదివరకే దీపావళి ఆస్థానం వచ్చినాము. ఈ సంవత్సరము స్వామివారి దీపావళి ఆస్థాన సందర్శనం కోసం ఇప్పుడు రావటమైంది. దీపం ఆవళి అంటే వికాసం. మన తరతరాలకి మన భారతదేశంలో ప్రజలందరూ కూడా మంచిగా ఆరోగ్యంగా అందరూ విద్య ఐశ్వర్యము మంచి సదాచారంతో ఉండి శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మన దేశము లోకం కూడా శాంతిగా ఉండి అందరూ సుభిక్షంగా ఉండాలని స్వామిని కోరుకుంటున్నాం. తిరుపతి నుంచి అక్కడ పంపించటం అయింది. ఇప్పుడు వెళ్తున్నది 17వ తారీఖు అక్కడ చేరుకుంటుంది. 18వ తారీఖు నుంచి ఈ నెల 18వ తారీఖు నుంచి జనవరి 1వ తారీఖు వరకు లక్ష చండీ యాగం జరుగుతుంది. దానికి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. అందరి సహకారంతో లోకక్షేమం జరిగి అయోధ్యలో మన దేశము దుష్ట శిక్షణము శిష్ట పరిపాలనతో ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఈ దేశం ఇంకా మంచిగా అన్ని రంగంలో కూడా వ్యవసాయము వ్యాపారము వేదము వేదాంతము అన్నిట్లో కూడా మంచిగా ఉండటానికి శ్రీరామరక్ష జగద్రక్ష అంటారు. అలాంటి జగద్రక్ష కోసము తిరుపతి నుంచి ఇక్కడ నుంచి పంపించటమైంది. ఇక్కడ మూలస్థానంలో గర్భగుడిలో కూడా రాముల వారు ఉత్సవమూర్తి వెలసి ఉన్నారు. ప్రతి పునర్వసు నక్షత్రము మీరు తిరుమలలో స్వామివారి రాముల వారి ఊరేగం పని కూడా చేస్తున్నారు. అలా శ్రీరాముల వారికి తిరుమలకి సత్సంబంధం ఉన్నది. తద్వారా అయోధ్యలో ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి మంచిది జరగాలని ఇక్కడి నుంచి తిరుపతి నుంచి ఆ యంత్రం పంపించటం అయింది. కొత్తగా నూతన పాలక మంత్రి వాళ్ళందరూ కూడా మంచిగా భగవంతుని సేవ చేసి ధర్మం రక్షతి రక్షిత అనే మంచి అవకాశము పూర్వ సుకృతము వాళ్ళందరూ కూడా స్వామివారి ఆశీర్వచనంతో ఈ మహద్భాగ్యాన్ని పొందారు. ఇంకా తరతరాలకి ఈ మంచి శ్రేయస్సు కలగటానికి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు తిరుమల జయగారులు టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో బంగారు వాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో జయ శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్టు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈవో ఆకాంక్షించారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు అందాలని కోరుతూ దీపావళి ఆస్థానం నిర్వహించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు అలంకరించినట్టు తెలిపారు. అంతకుముందు ఆలయంలో మూల విరాట్కు ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించి రూపాయి హారతి ప్రత్యేక హారతులను నివేదించారు. సాయంత్రం స్వామి అమ్మవార్లు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. ఈ ఆస్థానంలో తిరుమల పెద్దజయార్ స్వామి, చిన్నజయార్ స్వామి, ప్రధాన అర్చకులు గోవిందరాజ దీక్షితులు, ఆగమ సలహాదారు రామకృష్ణ దీక్షితులు, ముఖ్య అర్చకులు కిరణ్ స్వామి, అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కర్ రామకృష్ణ, పారు పతేదార్, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. భక్తులందరికీ దీపావళి సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే టీటీడీ ఉద్యోగులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం ఆలయంలో నిర్వహించడం జరిగింది. మల్లెప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే హారతి
నైవేద్యం సమర్పించడం జరిగింది। ఈ రోజు సాయంత్రం స్వామివారు శ్రీదేవి భూగదేవి సమేతంగా మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులందరికీ దర్శనమిస్తారు। ఓం నమో వెంకటేశాయ। ఓం నమో వెంకటేశాయ। తిరుమల శ్రీవారాలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఉదయం విశేషంగా స్వామివారికి ఆస్థానాన్ని నిర్వహించడం జరిగింది। ఈ ఆస్థాన కార్యక్రమంలో భాగంగా ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని సర్వభూపాల వాహనంపైన మహామణి మండపంలో గరుడాల వారి ముందు వెంచేపు చేసుకొని విశేషమైన వజ్రాభరణాలతో ఉత్సవమూర్తులకు అలంకరణ చేసి స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుడి వారిని దక్షిణాభిముఖంగా వెంచేపు చేసి స్వామివార్లకి మూలవర్లకి విశేషమైన పడులు మేళతాళాలతో ఊరేగింపుగా నైవేద్యాన్ని సమర్పించి నూతన వస్త్రాలు మూలమూర్తికి ఉత్సవమూర్తులకి సమర్పించే వస్త్రాలని విశేషంగా ధ్వజస్తంభ ప్రదక్షిణంగా తీసుకొచ్చి గర్భాలయంలో మూలమూర్తికి నూతన వస్త్రాల అలంకరణ అట్లాగే బంగారు వాకిల్లో ఉన్న ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి సేనాధ్యక్షుల వారికి నూతన వస్త్రాలని అలంకరణ జరిపి విశేషంగా అక్షారోపణం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతిరోజు కొలువు సూర్యోదయ పూర్వమైతే బంగారు వాకిల్ లోపల నిర్వహిస్తారు। ఈ విశేషమైన పర్వదినాల్లో సూర్యోదయ పూర్వం కొలువు నిర్వహిస్తారు కాబట్టి ఉత్సవమూర్తులకు బంగారు వాకిలు బయట పంచముఖాల కొలువును విశేషంగా నిర్వహించి విశేషమైన సర్కార హారతులు రూపాయి హారతులు ఇత్యాది హారతులన్నీ ఆగమోక్తంగా వైదిక కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత కర్పూర నీరాజనంతో ఆస్థానం పూర్తయింది। దీపావళి సందర్భంగా దేశ ప్రజలందరికీ శ్రీవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో సకల అభీష్టాలు నెరవేరాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ। భారతదేశ ఐక్యతకు సమగ్ర అభివృద్ధికి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరువలేనిదని తిరుపతి జిల్లా బీజేపీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు। సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి జయంతి వేడుకలు నిర్వహించారు। ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించుకుంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 597 అడుగుల విగ్రహాన్ని గుజరాత్ రాష్ట్రంలో ఆవిష్కరించారని గుర్తు చేశారు। పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ సమగ్రత కోసం ఏక్తా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆ మహనీయునికి మనం ఇచ్చే నివాళులని అన్నారు। దేశ విభజన తర్వాత రేగిన అల్లర్లను వల్లభాయ్ పటేల్ చాకచక్యంగా అణచివేశారని చెప్పారు। దేశంలో వివిధ సంస్థానాలను విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్కే దక్కుతుందన్నారు। ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్, బీజేపీ నాయకులు సుధాకర్ రామకృష్ణ, వెంకటరత్నం, యువ మోర్చా నాయకులు వాసు, లక్ష్మయ్య, రాజశేఖర రెడ్డి, చెంగల్రాయలు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు ఉక్కు మనిషి భారతదేశపు తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము। సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు। ముఖ్యంగా దేశ విభజన అనంతరం జరిగిన అల్లర్లలో అణచివేసేదానికి ఆయన కృషి ఎంతో చేశారు। ముఖ్యంగా సంస్థానాలు విలీనానికి ఎంతో కృషి చేసి దేశ అభివృద్ధికి పాటుపడారు। ఆయన చేసిన కృషి దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తించి మన ఇప్పటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం 597 అడుగుల విగ్రహాన్ని గుజరాత్ రాష్ట్రంలో నర్మదా నది తీరంలో ఏర్పాటు చేసి సింబాలిక్గా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి యూనిటీ ఆఫ్ స్టాచ్యూ దినోత్సవం జరుపుకొని ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో మన దేశ అభివృద్ధికి పాటుపడాలి। ముఖ్యంగా ఆయన చేసిన సేవలు
संस्करणलु मन देश अभिवृद्धि की एंतो पाटुपड्डायि। ईरोजु आयन जयंतिनि जरुपुकोनि प्रति ओक्करू देशं मोत्तं ईरोजु ऐक्यता दिनोत्सवंगा जरुपुकुंटुन्न आयन जयंतिनि जोहार सर्दार वल्लभभाई पटेल। दीपावली पर्वदिन कार्तीक मासं प्रारंभमुनु पुरस्करिंचुकोनि श्रीकाळहस्तीश्वर आलयान्नि सर्वांग सुंदरंगा विद्युत दीप अलंकरणलतो मुस्तबु चेशारु। विद्युत दीप वेलगल शोभतो नयनानंदकरंगा मारिन श्रीकाळहस्ति आलयानि तिलकिंचि भक्तुल आध्यात्मिक आनंदंतो तन्मयं चेंदुतुन्नारु। श्रीकाळहस्तीश्वर आलयं विद्युत वेलगल शोभतो दगदगलाडुतोंदि। आकर्षणीयमैन विद्युत दीपकांतलतो मेरिसिपोतुन्न आलयं चूडडानिकि रेंडु कळ्ळु चालदन्नट्लु नेत्रपर्वंगा मारिंदि। श्रीकाळहस्ति आलयानि दीपावली पर्वदिनं कार्तीक मासं नवंबर 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రత్యేక విద్యుత్ దీప అలంకరణతో ముసాబు చేశారు। ఆలయ ఆవరణం ఆలయం లోపల ప్రత్యేక విద్యుత్ అలంకరణలు చేశారు। దేవతా మూర్తుల కటౌట్లతో పాటు ఆకర్షణీయమైన రంగులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు। విద్యుత్ వెలుగులో ఆలయం శోభిస్తోంది। అరటి మామిడి తోరణాలతో పాటు విద్యుత్ దీప కాంతలతో స్వర్ణ కాంతల వెదజల్లుతున్న ఆలయాన్ని తిలకిస్తూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తున్నారు। శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు। గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు। శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు। ఆలయ ఉపప్రధాన ఆర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు। వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలను నిర్వహించారు। అనంతరం స్వామి వారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు। అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు। ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు। ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ కస్తూరి, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఏఈఓ లోకేష్ రెడ్డి, పిఆర్ఓ సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు పాల్గొన్నారు। శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం కేదారి గౌరీ వ్రతానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు। ఉదయం 7 గంటల నుంచి కేదార గౌరీ వ్రతం నిర్వహించనున్నట్లు కార్యనిర్వహణ అధికారి ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు। ముక్కంటి ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణ దేవరాయల మండపంలో ఈ వ్రతం నిర్వహిస్తామని ఆయన తెలిపారు। వ్రతంలో రేపు వచ్చే మహిళా భక్తులకు వాయినాలు ఉచితంగా ఇవ్వనున్నట్లు ఆలయీవో చంద్రశేఖర్ ఆజాద్ తెలియజేశారు। మహిళా భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు। ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈవో లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। తిరుమలలో పనిచేసే వాళ్ళంతా హిందువులై ఉండాలి, టీటీడీ ఆస్తులను కాపాడేలా చర్యలు తీసుకుంటాం, టీటీడీ భూములపై కమిటీ వేస్తాం, టీటీడీ నూతన చైర్మన్ బిఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు। తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం శాస్త్రోక్తంగా జరిగిన దీపావళి ఆస్థానం, ఆలయ అర్చకులు, తిరుమల జయంగారులు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో బంగారు వాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడుక। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। నమస్కారం।